చిరుకు పడుతోందంటే చాలు భాగ్యనగర వాసుల్లో వరుకు మొదలవుతోంది. ఉప్పల్ ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో 9 నెలల క్రితం ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. ఇళ్లు మునిగిపోవడంతో అక్కడ ఉండలేక చాలా మంది కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. రాత్రి నుంచి పవర్ కట్, ఎటు చూసినా నీళ్లు, దారుణంగా ఉన్న పరిస్థితులతో వారు నరకం అనుభవిస్తున్నారు. నాగోల్ డివిజన్లో అయితే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరం మరోసారి నీట మునిగింది. ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అలాంటి సిచ్యువేషన్ మరోసారి హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. ఎక్కడ కూడా పాలకులు ఏమాత్రం డ్రైనేజీని సెటిలైట్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చూస్తున్నాం. గత సంవత్సరం ఎల్బీ నగర్ నియోజకవర్గం అంతా కూడా నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా డ్రైనేజీని సెటిలైట్ చేయలేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తిగా ఇళ్ళు అన్ని కూడా పూర్తిగా నీటితో నిండిపోవడంతో ప్రజలందరూ కూడా బతుకు చీవుడా అంటూ వెళ్ళిపోయారు. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం, ఇంట్లో ఉన్న పూర్తిగా లగేజ్ అంతా కూడా తడిసిపోయింది. కాస్తో కోస్తో ఉన్న లగేజ్ను కూడా తీసుకుని చుట్టాల ఇళ్ళకి ప్రయాణమవుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చూస్తున్నాం. డ్రైనేజీని ఏమాత్రం సెటిలైట్ చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోకాలు లోతు నీళ్లతో ప్రజలు ఏ రేంజ్లో అవస్థలు పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైపోయింది. దప్పిక వేసినప్పుడు బోరు బావి తొవిన చందంగా జిహెచ్ఎంసీ పనితీరు తయారైపోయింది. పూర్తిగా వర్షాకాలం ప్రారంభమైన తర్వాత డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొట్టారు మన జిహెచ్ఎంసీ పాలకులు. పూర్తిగా ఎక్కడ కూడా డ్రైనేజీని సెటిలైట్ చేయకపోవడంతో మరోసారి చూస్తుండగానే నాగోలు అలాగే గడ్డెన్నారం తదితర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. మన్సూరాబాద్, అయ్యత్ నగర్, నాగోల్ అలాగే కొత్తపేట, చైతన్యపురి, గడ్డెన్నారం తదితర ప్రాంతాలన్నీ కూడా, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మామూలుగా గంటకు 2 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ తట్టుకుంటుంది. అంతకంటే మించి వర్షపాతం నమోదైతే జిహెచ్ఎంసీ అధికారులు చేతులెత్తేస్తారు. అదేవిధంగా మరోసారి జిహెచ్ఎంసీ చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఏకదాటిగా 21 సెంటీమీటర్ల మేర భారీ వర్షపాతం హైదరాబాద్ నగరంలో నమోదవడంతో ప్రజలందరూ కూడా బిక్కుమంటూ ప్రాణాలు అరచేతు పెట్టుకుని కాలం వెల్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కరెంటు లేక రాత్రి మొత్తం జాగారం ఉన్న జనాలందరూ కూడా ఉదయం లేచేసరికి వరద నీరంతా కూడా ఇంట్లోకి వచ్చి చేరడంతో పూర్తిగా అవస్థలు పడతా ఉన్నారు. లగేజ్ని తీసుకుని ప్రయాణం అవుతున్న సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఎంత దారుణంగా సిచ్యువేషన్ తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎంత ఇక్కడ చూడొచ్చు, జనాలందరూ కూడా అవస్థలు పడుతున్న దృశ్యాలే మనకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. మోకాలు నీళ్లు నీళ్లతో జనాలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, మొత్తం తాగేందుకు నీళ్లు లేదు, తినేందుకు తిండి లేక అందరు కూడా డాబాల పైకి ఎక్కిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా నీట మునిగిపోవడంతో ఇక గ్రౌండ్ ఫ్లోర్ కంటే పై లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ లగేజ్తో సహా పైకి ఎక్కిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బతుకు జీవుడు అంటూ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని కాలం వెళ్లదీస్తూ బిక్కుమంటూ ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కొంతమంది ఏదో స్వచ్ఛంద సంస్థలు వాటర్లు అలాగే పాల ప్యాకెట్లు తినేందుకు ఆహారం అందిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఇది సరిపడే పరిస్థితి లేదు. ఎంత అధ్వానంగా పరిస్థితి తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నగర నడి రోడ్లలో కాలనీల మధ్యన వాటర్ ఫ్లోయింగ్ కనిపిస్తా ఉంది, ప్రవాహం కనిపిస్తుంది. వరద ప్రవాహంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం వరద చేసిన బీభత్సం హైదరాబాద్ నగర వాసుల మదిలో ఇప్పటికీ మెదులుతుంది. పదుల సంఖ్యలో చాలా మంది మృత్యువాత పడడం జరిగింది. ఎన్నో బండ్లు, కార్లు, టూ వీలర్లు అన్ని కూడా కొట్టుకుపోయాయి. అలాంటి సిచ్యువేషన్ మరోసారి హైదరాబాద్ నగరంలో రిపీట్ అయ్యింది. ప్రారంభంలో కురుస్తున్న వర్షాలకే హైదరాబాద్ నగరం ఇంత అతలాకుతలం అవుతుంటే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇక మరోసారి హైదరాబాద్ నగరం దారుణమైన సిచ్యువేషన్ ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యనగరాన్ని విశ్వనగరం చేస్తామని గొప్పలు చెప్తున్న పాలకులు ఒక్కసారి ఎల్బీ నగర్ నియోజకవర్గానికి వస్తే సిచ్యువేషన్ ఏందో అర్థమైపోతుంది. పూర్తిగా అధ్వానంగా పరిస్థితి తయారైపోయింది. ఆఖరికి ఎమ్మెల్యే కారే వరదలో కూరుకుపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ పార్క్ చేసిన వాహనాలు అక్కడికక్కడ నీట మునిగిపోవడం ప్రజలు చూస్తా ఉన్నాం. వేరే ఇంటికి వెళ్ళి ఇంకో ఇంటికి దాటి వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకోవడానికి ఎవరైనా పాల ప్యాకెట్లు ఇస్తే తీసుకోవడానికి వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. జనాలందరూ కూడా పైన మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు, ఎవరైనా సాయం చేస్తారా అని చూస్తున్నారు. కానీ ఎవరు ఇటు వచ్చిపోయచ్చు, వచ్చిన నాదుడు లేడు, జిహెచ్ఎంసీ కమిషనరు లేడు, మేయరు లేడు, ఎవడు లేడు. ఒక్క ఎన్నికలప్పుడు వచ్చారు కానీ తర్వాత ఎవరు రావడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఏంది పరిస్థితి, మీకు ఏంది, ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? ఇక మీరు చూస్తూనే ఉన్నారు, ఇదంతా వాటర్ అనేది వచ్చేసి ఇప్పుడు 300 కాలనీలకు వెళ్ళి వాటర్ అనేది వస్తుంది.
తర్వాత ప్రభుత్వం నుంచి అప్పటి నుంచి గత 15 సంవత్సరాల నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాము, పస్సాయి దగ్గర నుంచి వాటర్ ఫ్లో పోయే చేయండి, తర్వాతనే ఇన్లెట్ అవ్వండి అంటే అధికారులు మొత్తం కబ్జాలకు గురి చేసి పడితే చిల్లర మొత్తం కబ్జాలు చేసి పడేసేసి అన్ని చిల్లర దింపేసేసి ఉన్నొక చిల్లరకు దింపారు. ఈ చిల్లరకి వెళ్ళి నీళ్లు పోవడానికి లేదు. అది ఎన్నోసార్లు అధికార దృష్టికి తీసుకెళ్ళాము. ఇదే మన సుధీర్ రెడ్డి గారు ఇంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా చెప్పాము, అయితే చేపిస్తాను అప్పటి నుంచి చేపిస్తాను అప్పటి నుంచి ఇప్పటి నుంచి చేస్తే ఆర్కిష్టాయి కూడా ఎమ్మెల్యే గెలిచాడు, ఆయన కూడా చేపించలేకపోయాడు. ఇప్పుడు కూడా అయితే అనుకుంటే ఇప్పుడు కూడా కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ రాజకీయ బలము వాళ్ళ డబ్బు బలము వాళ్ళ దేవ చూపించుకుంటున్నారు. ఇప్పుడు సామాన్లు అన్ని మునిగిపోయినాయి. పోయినసారి మొత్తం పోయినప్పుడే ఒక్కొక్కరికి 8 లక్షలు 9 లక్షల నష్టం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అప్పు పప్పు వేసుకొని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా నడిచిపోయింది. ఇప్పుడు సాగు సరైన తప్ప ఇప్పుడు అధికారులు అయితే ఏ అధికారులు ఆదుకున్నది లేదు. అప్పుడు ఎంతో అంత ఆదుకుంటామన్నారు, ఎవరు ఆదుకోలేదు. వర్షానికి ఇబ్బందులు, వర్షానికి చాలా ఇబ్బంది ఉంది. నైట్ మాకు సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు వచ్చినందుకు మాకు పర్వాలేదు, కొంచెం మాత్రం సదురుకోగలుగుతున్నాము. కానీ సడన్ గా నైట్ వస్తే మా పరిస్థితి ఏంటి? ముసలి వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మేము ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ సెకండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు అయితే అక్కడికి వెళ్తున్నారు, కింద ఫ్లోర్ ఉన్నారు ఇట్లా రేకులైన ఉన్న వాళ్ళు, డౌన్ లో ఉన్న వాళ్ళు అయితే తట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటి వరకు అయితే ఎమ్మెల్యే గారు ఇచ్చి హామీ ఇస్తున్నారు, చేస్తారని ఆశిస్తున్నారు. చాలా ఇబ్బందికరం సార్. ఇప్పుడు కరోనా వల్ల అన్ని ఇబ్బందులు పడి మొన్నటిదాకా ఉండి పరిస్థితులు అన్నా బాగాలేవు. ఇప్పుడు మళ్ళీ వర్షం వచ్చేసి నీళ్ళన్ని మినిపోయి మరి ఇంకా దరిద్రంగా తయారైపోయినాయి జీవాలంతా. అసలు మనం చూస్తున్నాం పూర్తిగా అధ్వానంగా పరిస్థితి తయారైపోయి పూర్తిగా సరుకులు సామాన్లు అన్ని కూడా తడిచిపోవడం జరిగింది. ఏమైనా బతుకు జీవుడు అంటూ ప్రాణాల రచితులు పెట్టుకుని వీళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి కల్పిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఇండ్లు పూర్తిగా నీట మునిగిపోవడం జరిగింది. వందలాది ఇండ్లు తాళాలు వేసుకుని జనాలందరూ కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఫస్ట్ ఫ్లోర్ కొంచెం మేర ఉన్న వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయి తలదాచుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ నాగోల్లో జనాలందరూ కూడా నరకయాతన అనుభవిస్తున్నారు. పూర్తిగా ఎలాంటి పరిస్థితుల్లో మార్పు రాలేదు. సంవత్సర కాలంగా జిహెచ్ఎంసీ ఎలాంటి డ్రైనేజీని సెటిలైట్ చేయలేదు. గత సంవత్సరం అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు నగరం అంతా కూడా అతలకుతలమైంది. డ్రైనేజీని సెటిలైట్ చేస్తాం, నాలాలు విస్తరిస్తామని గొప్పలు చెప్పారు, కానీ నాయా పైస ఖర్చు పెట్టలేదు, ఒక్క పని కూడా చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వర్షం పడ్డ ప్రతిసారి మనకి ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కురిసిన వర్షాలకు దాదాపు ఒక్కొక్క ఇంట్లో 5 నుంచి 10 లక్షల వరకు మొత్తం లగేజ్ కానీ సరుకులు కానీ సామాన్లన్నీ కూడా పాడైపోయాయి. టీవీలు ఫ్రిడ్జ్లు అలాగే రకరకాల వస్తువులన్నీ కూడా పాడైపోయాయి. మళ్ళీ అప్పు సప్పు చేసి మళ్ళీ సెటిలైట్ అయ్యేసరికి మరోసారి వరద ముంచెత్తడంతో ఇక ఎలా బతకాలని కూడా ఇక్కడ నాగోల్ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వరద ప్రభావంతో హైదరాబాద్ నగరం అంతా కూడా అతలకుతలమవుతుంది. కెమెరాసన్ నరసింహతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.